नमस्ते पालकोडेरु न्यूस को स्वागत नेनु मी सुरेश मतालु वेरैना मनमंता ओकटेनंटू विविध मतालु विविध राजकीय पार्टील प्रतिनिधुलु एंतो आनंदंतो क्रैस्तव सोदरुलकु शुभाकांक्षलु तेलिपारु विवरालकु वेलिते भीमवरं पट्टणं श्री विज्ञान वेदिक अल्लु श्रीनिवास आध्वर्यंलो क्रिस्मस् पर्वदिनान्नि पुरस्करिंचुकोनि भीमवरं रूपांतर देवालयंलो विविध मतालु विविध राजकीय पार्टील प्रतिनिधुलतो క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రైస్తవ సోదరుల మత పెద్దలు ముందుగా ప్రార్థనలు నిర్వహించి కేకును కట్ చేయించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట బోగయ్య, ముస్లిం కమిటీ నాయకులు షేక్ కాసిం, ఎస్కే కాజీ, బొల్లా శ్రీనులు క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను తెలియచేస్తూ మాట్లాడారు. మతాలు వేరైనా మనమంతా ఐక్యతగా ఉండి కష్టంలో ఉన్నవారిని చేతనైనంత సాయం అందిస్తూ మానవత్వం చాటుకోవాలని అన్నారు. ప్రముఖ సంఘసేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సహకరిస్తున్న రూపాంతర దేవాలయ కమిటీ చైర్మన్ ఆర్ కమల్రాజ్, ట్రెజరీ వి కరుణాకర్ రావు, పాస్టర్ ఫిన్హౌస్ ఆనందరావు చర్చి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వ విలువలను కాపాడుతూ మరి ఇటువంటి పండుగలను అందరూ కూడా సమిష్టిగా చేసుకునే ఉద్దేశంతో మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రూపాంతర దేవాలయంలో మరి క్రైస్తవ ప్రార్థనతో మరి ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా అందరూ ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు తోట బోగయ్య గారు, అలాగే ముస్లిం కమిటీ నుంచి కాశ్యప్ గారు, అలాగే ఈ చర్చికి అధ్యక్ష చైర్మన్ అయినటువంటి కమల్రాజ్ గారు, అలాగే చర్చి పాస్టర్ గారు అయినటువంటి ఫిన్హాస్ గారు, అలాగే ట్రెజర్ గారు మా కరుణాకర్ రావు గారు, అలాగే ముసలయ్య గారు, పిల్లి ముసలయ్య గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాజీ గారు, జయరావు గారు, ఇంకా పెద్దలందరూ సమక్షంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఇక్కడ కేకులు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ మాకు కూడా అందరం బాగుండాలని చెప్పేసి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుని మరి మేమంతా కూడా ఒకటే, అందరం కూడా కులాలు వేరైనా మతాలు వేరైనా కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రేమలపట్నంలో ప్రతినిధులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి మరి అందరం కలిసిమెలిసి జీవించాలి, అందరం సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ చేస్తూ ఆశీర్వదించడం కోసం మేము అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ ముందుగా రాష్ట్ర గారు పేరు చేసిన తర్వాత తరగతులు కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మా రూపాంతర శతవార్షిక దేవాలయం తరఫున, అడ్మినిస్ట్రేటివ్ బాడీ తరఫున, నా కుటుంబం తరఫున కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం మరి వివిధ రాజకీయ పార్టీలు తోట మోదీ గారు, కాశీం గారు, సుబ్రహ్మణ్యం గారు, మల్లు శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం తప్పకుండా వచ్చి మాకు క్రిస్మస్ కేక్తో మాతో కట్ చేయించి సోదరభావం వ్యక్తం చేసుకున్నందుకు మరొకసారి మా దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఐక్యత ఎప్పుడు ఇలా కావడానికి చెప్పి మరి మన ప్రభు యేసుక్రీస్తు గారి జన్మదినంలో మీరు కూడా మాతో కేక్ కట్ చేయించి మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ ఐక్యత ఇలాగే ఉండాలని చెప్పి ఆ ప్రభు యేసుక్రీస్తు గారు మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీస్ని మీ యొక్క వ్యాపారాలను దీవించాలని కోరుకుంటూ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. క్రైస్తవ సోదరి సోదరి పనులకు, అదేవిధంగా యావత్ మంది ప్రజానీకానికి అందరికి కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డిసెంబర్ మాసం ప్రారంభమైందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, రంగురంగుల లైటింగ్లతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఎంతో ఆనందంగా ఈ వేడుక జరుపుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా, వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఇక్కడ భీమవరం పట్టణంలో రూపాంతర దేవాలయంలో ప్రతి సంవత్సరం మన అల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, ముస్లిం సోదరులు కాసిం గారు, వీరంతా కూడా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులతో, వారి అనుమతులతో క్రీస్తు జన్మదిన వేడుకల్ని ఈ కేక్ కట్ చేసుకోవడం కానీ వారికి శుభాకాంక్షలు తెలియజేయకపోవడం కానీ జరుగుతూ ఉంది. మాకు ఈ అవకాశం ఇస్తున్న వారికి ప్రతి సంవత్సరం ఈ అవకాశం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఆయనదైతే మన యేసుప్రభు పరమ పవిత్రుడు కరుణామయుడు పరిశుద్ధాత్ముడైన ఆ యేసుప్రభు మనకి ఏదైతే శాంతి సహనం ప్రేమ యొక్క మార్గం చూపారో ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సాటి వారికి తోటి వారికి సహాయపడుతూ ఆయన చూపించిన మార్గంలో నడిచినట్లయితే ప్రపంచ శాంతి సాఫలతత్వం వదులుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ సంవత్సరం అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది ఈ కరోనా వల్ల ఆ యొక్క యేసుప్రభు యొక్క ఆశీస్సులతో రానున్న రోజుల్లో నూతన సంవత్సరం ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరూ కూడా బయటపడి మంచి సుఖ జీవనాన్ని సాగించాలని చెప్పి ఆ యేసుప్రభు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు కమలరాజు గారికి, మా గురుతుర్యులు కరుణాకర్ మాస్టర్ గారికి, మరి మా సోదరులు అయినటువంటి భోగయ్య గారికి, కాశ్యం, అలాగే పొన్న శ్రీనివాస్ గారికి, అల్లు శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రపంచ మానవాళికి కీర్తిస్తూ మరి భక్తి శ్రద్ధలతో కొనియాడేటువంటి కొలిసేటువంటి జీసస్ పుట్టినరోజు వేడుకల్లో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అది కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక దేవాలయ ప్రాంగణంలో చేసుకోవడం కూడా చాలా ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా అనుమతిస్తున్నటువంటి ఈ చర్చ నిర్వాహకులు, పెద్దలు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అవకాశం ఇచ్చిన పెద్దలు నెక్స్ట్ కమలరాజు గారికి, అలాగే అన్నయ్య బావి గారికి, మా గురుగారు సుబ్రహ్మణ్యం గారికి, అరసవల్లి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే పొల్లా శ్రీని గారికి ఉప సర్పంచ్ వారికి, పేరు పేరున అందరికీ, అలుశ్రీని గారికి, అలాగే ఈ యొక్క కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తరుణ తాను తగ్గించబడు హెచ్చించబడని సామెత ప్రకారంగా అందరూ కూడా ఎంత ఎదిగినా ఉదిగా ఉండాలని మనస్ఫూర్తిగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు అడ్వాన్స్గా జరుపుకుంటున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక్స్ఫోర్డ్ మాజీ చైర్మన్ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్రైస్తవ సోదరులకు, పెద్దలకు మా విజ్ఞాన వేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీనివాస్ గారు తా గమనికండి. రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే వివిధ మతాలకు చెందినటువంటి ప్రతినిధులు మరి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఆనందాన్ని తప్పకుండా చేయడం జరుగుతుంది. మనమంతా ఒక్కటే, మతాలు వేరైనా కులాలు వేరైనా మనమంతా కూడా మనుషులు, మానవత్వంతో చేతనైన సహాయం కష్టాల్లో వీళ్ళకి అందిస్తూ మానవత్వాన్ని చాటుతాం. ఒకసారి పట్టుకోండి, ఒకసారి ఫాస్ట్గా కొంతమంది ఈ పిల్లల పక్కన, ఈ పక్కన ఇలా